ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ వందనాలు. అగాపీ ఆధ్యాత్మిక సందేశాలకు అందరికీ స్వాగతం. చక్కటి సందేశాలను విని మీరు బలము పొందాలని ప్రభు సన్నిధిలో ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తం రోమపత్రిక 2:4-5 చదువుతున్నాను. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ప్రియులారా, ఈరోజు రోమపత్రిక 2 నుండి అపొస్తలైన పౌలు దేవుని గొప్పతనం పాపి అయిన మనిషి పట్ల ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు. అది మనం 4-5 చదివాం. ఈ రోమపత్రిక 2:4-5 పాపి అయిన మనిషి పట్ల దేవుని ఉన్నతమైన వైఖరి, ఆయన ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడు అనేది మనం ఇందులో నేర్చుకుంటున్నాం. పాపి అయిన మనిషి మారాలని, దేవుని దగ్గరికి రావాలని, అతని పట్ల దేవుడు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడో అక్కడ ఆయన గుణలక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అర్థమవుతుంది. 4వ వచనంలో ఏమంటాడు అంటే, లేదా అనే మాట ఎందుకు చెప్పాడు అంటే, 2వ వచనంలో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. దేని గురించి? మనుషులు ఎంతసేపు తమ ప్రవర్తనను పట్టించుకోకుండా ఎదుటివారు తప్పులు చేస్తే, ఎదుటివారి విషయంలో తలదూర్చి వారికి న్యాయం చేకూర్చడానికి మాత్రం సిద్ధపడిపోతారు. మేమే న్యాయ నిర్ణేతలం అన్నట్టు వాళ్ళ తప్పుల గురించి మనమే మాట్లాడేస్తూ వాళ్ళ గురించి తీర్పు తీరుస్తున్నాం కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు, తీర్పు తీర్చే మనం మాత్రం అన్ని విషయాల్లో కరెక్ట్ అనుకుంటాం. మనం చాలా గొప్పవాళ్ళము, మన ప్రవర్తన అంతా మంచిదే, మనం చేసేదంతా సరి అయినదే, ఇలా మనం ఆలోచించుకుంటాం. కనుకనే పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇతరులకు, నీవెవడవైనా సరే తీర్పు తీర్చే మనుష్యుడా, నిరత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. తీర్పు తీర్చే మనం ఎదుటివారి విషయంలో తీర్పు తీర్చవలసి వస్తే మాత్రం ఏమీ ఎరగనట్టు చక్కగా అన్ని విధాలా ఇదే న్యాయం అన్నట్టు చక్కగా చెప్పేస్తాం. వాళ్ళ తప్పుల గురించి మాత్రం కరాఖండిగా చెబుతాం, కానీ అవే తప్పులు మనం చేస్తున్నప్పుడు మాత్రం గ్రహించటం లేదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. 2వ వచనంలో అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము అని అన్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేటటువంటి ప్రతి మనిషిని మీద దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు సత్యమును అనుసరించినది, అందులో అబద్ధం లేదు, మోసం లేదు. ఎందుకంటే దేవుడు మనుషులకు తీర్పు తీర్చేటప్పుడు ఆయన యూదులకో ప్రమాణం అన్యులకో ప్రమాణం పాటించే దేవుడు కాదు. అంటే యూదులు అన్యులని ఎందుకు అంటున్నాము అంటే, యూదులు ఎవరు అంటే దేవుడు ఏర్పరుచుకున్న జనాంగం. నిర్గమాకాండ 19వ అధ్యాయంలో దేవుడు వారిని నా స్వకీయ సంపాద్యం అని అన్నాడు. లేవీకాండంలో దేవుడు నేను మిమ్మును నా వారయ్యుండునట్లు అన్యులలో నుంచి మిమ్మును ఏర్పరుచుకున్నాను అన్నాడు. దేవుడు వారిని ఏర్పరుచుకున్నాడు, ఆయన సొత్తు వాళ్ళు. అలాంటి జనాంగం పట్ల ఒక రకంగా దేవుని దగ్గరికి రాకుండా లోకంలో ధర్మశాస్త్రాన్ని పాటించకుండా లోకంలో వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే అన్యులకు ఒక రకంగా దేవుడు తీర్పు తీర్చేవాడు కాదు. అంటే యూదులు నా నిబంధన జనులు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా సరే నా వాళ్ళు, నా పిల్లలు కాబట్టి వారి విషయంలో జాలిగా ఉందాం, అన్యులు నన్ను ఎరుగని వారు ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి వాళ్ళకు తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరిద్దామని కొంతమంది పట్ల జాలితో, కొంతమంది పట్ల కఠినత్వంతో ఇలా పార్షియాలిటీ చూపించేవాడు కాదు. ఆయన పక్షపాతి కాడు. ఇక్కడ మనం రోమపత్రిక 2:11 చదువుతున్నాం, దేవునికి పక్షపాతము లేదు. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు కూడా ఇదే మాట మాట్లాడతాడు, దేవునికి పక్షపాతము లేదు అని నేను తెలుసుకున్నాను అని. కాబట్టి జాగ్రత్తగా మనం వినాలి,
మనం ఎదుటివారికి తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాం, కానీ మన తప్పుల గురించి మాట్లాడి ఆలోచించే ఖాళీ మనకు లేదు. మన తప్పుల గురించి మనం అసలు ఏమాత్రం గ్రహించట్లేదు. నేను తప్పు చేస్తున్నాను, పొరపాటు చేస్తున్నాను, దేవుని బాధ పెడుతున్నానన్న ఆలోచన ఏమాత్రం లేదు. దాని గురించిన భావనే లేకుండా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. అయితే ఇంతకీ దేవుని వాక్యం మనకు ఏం బోధిస్తుంది, ఏమి నేర్చుకోవాలి అని దేవుడు కోరుతున్నాడు అని అంటే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగాక. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతరమును తృణీకరించుదువా. దేవుడు మనిషి పట్ల చూపించే అనుగ్రహం, సహనం, దీర్ఘశాంతం అనే మూడు మాటలు ఇందులో మనం చూస్తున్నాం. ఇవి దేవుడు మానవుని పట్ల కృప చూపుతూ చూపించే మూడు గొప్ప విషయాలు. ఎంతో అపారమైన కృపను దేవుడు చూపిస్తూ మన పట్ల చూపించే ఆయన మూడు గొప్ప విషయాలు. వీటి ద్వారా దేవుడు మన పట్ల ఎటువంటి ఆలోచనతో ఏ రీతిగా సహకరిస్తున్నాడనేది మనకు అర్థమవుతుంది. అయితే ఎందుకు దేవుడు ఈ అనుగ్రహం, ఈ సహనం, ఈ దీర్ఘశాంతం చూపుతున్నాడు అంటే, మనము మారు మనసు పొందవలెనని. ఇది చూడండి, మారు మనసు పొందవలెనని. దేవుని అనుగ్రహం అంట మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుందట మనల్ని. అందుకే ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. అనుగ్రహ ఐశ్వర్యం అంటే ఎంతో ఉన్నతమైన దయ, లేకపోతే సమృద్ధి అయిన దయ అని అనుకోవచ్చు. దేవుడు మన పట్ల చూపుతున్నాడు. ఎవరి పట్ల? ఇంకా మారు మనసు పొందని పాపి అయిన మనిషి పట్ల. పాపి అయిన మనిషికి తీర్పు తీర్చే దేవుడు ఏకంగా తీర్పు తీర్చేయచ్చు కదా అని అంటే, కేవలం తీర్పు తీర్చి ఆ వ్యక్తిని నాశనానికి పంపడం దేవుని ఉద్దేశం కాదు. దేవుడు మనిషి నశించిపోవాలని ఎక్కడా కోరలేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు వచ్చాడు. నశించిపోతూ తొందరపాటులో నాశనానికి వెళ్ళిపోతున్న మనిషిని తన వైపుకు పిలుచుకుని ఆకర్షించుకుని రక్షించాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు ఉన్నాడు. అందుకే ఈ మనిషి పట్ల దేవుడు ఆయన ఎంతో కృప చూపుతున్నాడు, కరుణ చూపుతున్నాడు ఆయన. దానిని మనం గ్రహించలేకపోతున్నాము. అదే మాట అన్నాడు అక్కడ ఏంటంటే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. నీవు తృణీకరిస్తున్నావు ఇవన్నీ. ఎందుకు దేవుడు అనుగ్రహం చూపుతున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు, సహనం చూపుతున్నాడంటే, నువ్వు మారాలని ఆయన ప్రేరేపిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. దానిని తెలుసుకోకుండా ఆయన చూపేటటువంటి వాటన్నిటినీ తృణీకరిస్తున్నావు, తిరస్కరిస్తున్నావు. ఇవన్నీ రిజెక్ట్ చేస్తుంటే దేవుడు అయినా కూడా ఇంకా 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 మన పట్ల ఆయన సహనంతోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మారమని మనలను కోరుతున్నాడు. మార్పు అంటే ఏంటిది? ఇక్కడ మన మనసు, మన హృదయం మారాలి. మన ఆలోచన ధోరణి మారాలి. మన హృదయంలో ఉన్న అపవిత్రత అంతా పోవునట్లుగా ఇవి మారటం వలన, ఈ మారిన తరువాత మన ప్రవర్తనలో మార్పు రావాలి. నేను మారాను, నేను మారాను అని చెప్పుకున్నంత మాత్రమున మార్పు కాదు. మారు మనసు అని 100 సార్లు పలకటం వలన మారు మనసు కాదు. మన మనసు, మన హృదయం మారినప్పుడు మన ప్రవర్తనలో మార్పు కూడా వస్తుంది. మన మాటలో, మన వినికిడిలో, మన చూపులో, మన ఆలోచనలలో, మన పనులలో ఎంతో మార్పు కనిపిస్తుంది. అలా మారి, అంటే దేవుని వైపుకు తిరిగి మారి, మన ప్రవర్తన మార్చుకుని పక్షపాతం లేకుండా, తనవారు లేకపోతే కానివారు అనే ఆలోచన లేకుండా, అందరికీ న్యాయంగా తీర్పు తీర్చే దేవుని దగ్గర మనము పూర్తిగా మారి ఆయనకు అప్పగించుకుని ఆయన కోరినట్లుగా జీవించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలా మనుషులు మారాలని దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూనే వస్తున్నాడు. యిర్మీయా గ్రంథంలో మనం చదివితే దేవుడు మాట్లాడతాడు ఏమనంటే, నేను మీతో నా సేవకులైన వారి ద్వారా పెందలకడనే లేచి మాట్లాడాను, కానీ మీరు వినలేదు అని అన్నాడు దేవుడు. ఎప్పుడూ మాట్లాడుతూనే వచ్చాడు, మారాలి, మారాలి, మారాలి. మనం దేవుని వైపుకు తిరగాలి, మన జీవితాలు మార్పు చెంది మంచి ప్రవర్తనతో ఉండాలి అని దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ లెక్క చేయకుండా, మనము దేవునికి ఏమాత్రం లోబడకుండా ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళిపోతున్నాం. ఇప్పటికీ దేవుడు కోరుతున్నాడు, ఇంకా మనము సజీవులమై ఉన్నాం అని. అంటే దేవుడు మనలను ఇంకా ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ 3 విషయాలు మనం చదువుకున్నాం కదా, 1 అనుగ్రహం, 2 సహనం, 3 దీర్ఘశాంతం. అనుగ్రహ ఐశ్వర్యం,
మొదటిది అంటే అనుగ్రహం, విస్తారమైన అనుగ్రహం. దీనికి మూలపదములో ఉన్న వాడిన పదమును బట్టి దీనికి అసలు అర్థం ఏమిటంటే దయ. ఇక్కడ అనుగ్రహం అంటే దేవుడు చూపించే దయ. మానవుల పట్ల దేవుడు దయ చూపుతున్నాడు, ఎంతో విస్తారమైన దయ ఆయన మన మీద చూపబట్టి. ఇప్పటికీ మనము నశింపకున్నవారం, మన ఇష్టముచ్చిన ఆలోచనల్లో, భావాలలో, పద్ధతుల్లో, మార్గాలలో, అంటే ఆ విధానాలలో పోతున్నప్పటికీ దేవుడు ఇంకా దయ చూపుతున్నాడు. గనుకనే మనం ఇంకా నశించకుండా అలా ఉన్నాం. ఇంకా నశించలేదు కాబట్టి మనం తప్పు చేయట్లేదు, మనం చేసేదంతా రైటే అనుకుని తప్పుడు మార్గాల్లో అలాగే వెళ్ళిపోతున్నాం. కానీ వాక్యం చెప్పేది ఏంటంటే తప్పుడు మార్గాల్లో వెళుతున్నా, తప్పుడు ఆలోచనల్లో వెళుతున్నా, దేవుని తిరస్కరించి దేవుడు వద్దన్న దారిలో వెళ్ళిపోతున్నప్పటికీ కూడా నువ్వు ఇంకా మారుతావు ఇప్పటికైనా అని దేవుడు తన దయను, విస్తారమైన దయను చూపుతున్నాడు. ఈ దయ అనే దానికి గ్రీకులోనే ఎందుకు అర్థం ఎదుగుతున్నాము అంటే ఈ బైబిల్లోని క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది కాబట్టి దాని అసలు పదాలు, అర్థాలు మనం తెలుగులోనికి అర్థం చేసుకుంటే అసలైన అర్థం మనకు తెలుస్తుంది. కనుక ఈ దయ అనేదానికి గ్రీకులో రెండు పదాలు వాడతారు. అందులో ఒకదానికి అర్థం ఏమిటి అంటే గద్దించడం, క్రమశిక్షణలో ఉంచడం, శిక్షించడం. ఈ అర్థం వస్తుంది దయ అంటే గద్దించడం కూడా దయతో కూడిన పనే. గద్దించడం అనేది మనకు చాలా నచ్చదు, శిక్షించడం అనేది మనకు నచ్చదు, క్రమశిక్షణలో పెట్టడం అనేది చాలామందికి నచ్చదు. వీళ్ళకు ప్రేమ ఉంటే మా దారి మమ్మల్ని పోనిస్తారు, కానీ ఇలాంటి ఆంక్షలు పెడతారా, ఇలాంటి క్రమశిక్షణ పెడతారా, క్రమశిక్షణ చర్యల పేరు మీద ఈ రీతిగా ప్రవర్తిస్తారా అని కొంతమంది అర్థం కాని పిల్లలు భావించినట్లు తల్లిదండ్రులను ఎలా అపార్థం చేసుకుంటారో చాలామంది మనుషులు దేవుణ్ణి, దేవుని యొక్క గ్రంథాన్ని అలాగే అపార్థం చేసుకుంటారు. ఇంతకీ తల్లిదండ్రులు పిల్లల పట్ల, మీరు తల్లిదండ్రులే కదా, మీ పిల్లల పట్ల ఎప్పుడైనా క్రమశిక్షణ పాటించమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా, మీరు గమనించండి ఆ క్రమశిక్షణ చర్యల వెనుక ఎంత దయ, ఎంత ప్రేమ మీ హృదయంలో ఉండి ఉంటుంది. ఇవన్నీ దేవుని సన్నిధిలో మనం అనుభవిస్తున్నాం. దేవుని హృదయంలో నీ పట్ల ఎంతో దయ ఉంది. అందుకే చాలాసార్లు ఆయన అంటే ఈ దయలో గద్దింపు ఉంది, క్రమశిక్షణ చర్యలు ఉన్నాయి, శిక్ష కూడా ఉంది. శిక్షించడం వెనక దయ ఉంది, ఇది మనం గమనించాలి. రెండవది ఈ దయకు అర్థం ఏమిటి అంటే ఒక వ్యక్తిలో పుట్టుకతోనే ఉండే దయ అనే గుణం, స్వభావ సిద్ధంగా దయ చూపించే భావాలు గల వ్యక్తి అన్నమాట. ఈ రెండు, ఒకటి క్రమశిక్షణలో పెట్టడం, రెండవది స్వభావ సిద్ధంగా దయ అనే గుణాన్ని కలిగి ఆ వ్యక్తి ఉండడం, ఈ రెండు గుణాలు మనం చూస్తే మానవునిగా పుట్టిన యేసయ్యలో మనం చూస్తాం. యేసయ్యలో ఇప్పుడు ఎందుకు చూస్తున్నామంటే ఈ యేసయ్య ఎవరు, సర్వోన్నతుడైన దేవుడు, ఈ సృష్టికర్త, ఆయన మనిషిగా మానవ రూపాన్ని దాల్చి వచ్చినవాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చాడు అని చెప్పినవాడు. ఆయన మనిషిగా పుట్టిన దేవుడై ఉండి మానవుని స్థానంలో ఒక మనిషిగా చనిపోయి, మానవునికి బదులుగా చనిపోయి, మానవునికి అవసరమైన బలి అర్పణ చేసి, సదాకాలము నిలిచే ఏకైక బలిగా అమూల్యమైన రక్తాన్ని కార్చడం చేత మనిషిని విమోచించడానికి వచ్చిన వాడే ఈ యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తులో ఈ దయ అనే గుణం ఉందా అని గమనిస్తే ఈయనలో ఈ రెండు రకాలతో, అంటే ఈ రెండు భావాలతో కూడిన దయ ఆయనలో ఉన్నట్టు మనం చూస్తాం. ఇప్పుడు దాకా మనం జ్ఞాపకం చేసుకున్నాం దయలో గద్దించడం, క్రమశిక్షణ, శిక్షించడం ఉంటాయని. మరి యేసుప్రభు మనం ఈ లోకంలో, అంటే ఈ లోకంలో యేసుప్రభు ఉన్నప్పుడు మనం యోహాను సువార్తలో కానీ వేరే సువార్తల్లో కూడా కానీ మనం చదివితే రెండు పర్యాయాలు, యా యోహాను సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో, తర్వాత మత్తి సువార్త 21వ అధ్యాయంలో, మార్క్ సువార్త 11వ అధ్యాయంలో, ఈ నాలుగాట్లలో కూడా రెండు సందర్భాలలో ఆయన, ఒకటి సేవకు తొలిగా వచ్చిన దినాలలో, రెండవది సేవ ముగించబడుతున్న దినాలలో, రెండుసార్లు దేవాలయంలోనికి ఆయన వెళ్ళి ఆ దేవాలయము ఎంతో దొంగల గుహగా, వ్యాపార పుట్టిల్లుగా మార్చబడడం చూసి వారి మీద బహుగా కోపాన్ని ప్రదర్శించాడు. ఆయన ఎంతో జాలి కలిగిన వాడు, ఎంతో దయగలవాడు, కరుణామయుడు అనే పేరు కూడా ఉంది కదా. ఈ ప్రపంచం ఆయనకి కరుణామయుడు అని పేరు పెట్టింది, ఎందుకంటే అంత కరుణ చూపించిన వాడు. మరి ఆయనలో ఇంత కోపం ఏమిటి,
చాలాసార్లు ప్రేమలో కోపం ఉండదు అనుకుంటారు, ప్రేమి చూపించే దేవునికి కోపం ఉండదు అనుకుంటారు. కానీ ఈ సృష్టికర్త అయిన దేవుడు, మానవులను అపారంగా ప్రేమించిన దేవుడు, తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు మానవుల మీద, తప్పు మీద ఎన్నోసార్లు కోపపడిన సందర్భాలు మనం చూస్తాం. అంటే ఈ కోపం వెనుక దయ అనేది మాత్రమే ఉందని గుర్తు చేసుకోవాలి. దేవాలయానికి ఆయన వచ్చినప్పుడు అది దేవుని దేవాలయం, అన్యులైనా ఇశ్రాయిలైనా ఎవరైనా వచ్చి బలులు అర్పించుకుని ఆరాధనాభావంతో దేవుని దగ్గరకు వచ్చి నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి వారి పాపాలు ఒప్పుకుని బలి అర్పించుకుని పాపాల నుంచి విడుదల పొందాలనే కోరికతో ఉండాలన్న భావించే దేవాలయంలో ఎంతోమంది ఆరాధించడానికి వస్తుంటే, ఇక్కడ చాలామంది వేరే దేశాల నుంచి కూడా వస్తారు, దూరం నుంచి కూడా వస్తారు, వచ్చిన వాళ్ళు బలులు అర్పిస్తారు, అందుకు కావలసిన గొర్రెలు అక్కడి నుంచి తెచ్చుకోలేరు కాబట్టి ఇక్కడ కొనుక్కునేవాళ్ళు, పక్షుల్ని కానీ గొర్రెలను కానీ. అందుకు ఇక్కడ అమ్మటానికి దేవాలయంలో అవైలబిలిటీ ఉందన్నట్లుగా చెబుతూ వీళ్ళు వ్యాపార దృక్పథంతో పెట్టేవాళ్ళు, ఎక్కువ ఎక్కువ రేట్లకి వీటిని అమ్మటం, పక్షులను కూడా జంతువులను కూడా అమ్మటం. వేరే దేశానికి వచ్చిన వారికి రోకలు అమ్మేటప్పుడు అక్కడి నుంచి వచ్చే డబ్బు తీసుకొస్తారు కదా, ఆ డబ్బు ఇక్కడ మారకం చేస్తాం. ఈ మారకం చేయడంలో కూడా వీళ్ళు ఎంతో విస్తారంగా లాభాన్ని అర్జించి మోసం చేయడం, ఇలాంటివి ప్రభువు చూసేటప్పటికీ చాలా కోపం వచ్చేసింది ఆయనకి. ఈ బలలన్నీ, రోకలు ఉన్నటువంటి బలలన్నీ లేపి మొత్తం చల్లాచెదురు చేశాడు, జంతువులన్నీ ఊడదీసేశాడు, పక్షుల్ని ఎగరగొట్టేశాడు, మనుషుల్ని తరిమేశాడు. ఆయన అక్కడ దేవుని యొక్క గృహం, అంటే అందరూ ప్రేమ దేవుని యందు భయభక్తులతో ఆరాధనాభావంతో పాప పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో మారు మనసు పొందాలి, దేవుని దగ్గర బలి అర్పించి నేను పాపాలు ఒప్పుకుని మారాలన్న భావనకు బదులుగా వీళ్ళు వ్యాపారం చేసి మోసం చేస్తూ దొంగలుగా తయారయ్యారు, వచ్చిన వాళ్ళ దగ్గర దోపిడీ చేసుకుంటున్నారు. అక్కడ దొంగలు ఉన్నారు, మోసం చేసే వ్యాపారులు ఉన్నారు, అదంతా వ్యాపారపు ఇల్లుగా దొంగల గుహగా మారిపోయింది. దేవుని ఇల్లుగా లేదు, దేవుని దేవాలయంగా లేదు, దేవుని ఇల్లుగా పిల్లలు వచ్చి ఇది దేవుని ఇల్లు కాబట్టి అందులో నేను సేద తీర్దాం, దేవుని దగ్గర ప్రార్థించుకుందాం అని మనశ్శాంతిగా చేసుకునే పరిస్థితులు అక్కడ కనిపించబడలేదు. వాటిని చూడగానే దేవునికి ఎంత కోపం వచ్చిందో చూడండి. మనుషుల పట్ల మనుషులు ఇలాగే ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు దయ చూపిస్తున్నాడు అంటే, కొన్నిసార్లు దేవుడు ఈ దయను బట్టే, ఈ దయతోనే మనలను తన మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, మనం ఆ మాటల ద్వారా మనలను అన్ని విధాలా కూడా పురుకొల్పుతున్నాడు. ఎందుకు ఇంత కఠినమైన మాటలు అంటే, ఈ కఠినమైన మాటల వెనుక మనం బాగుపడాలి అనేదే దేవుని వాక్య ఉద్దేశం. నేను ఒక రెఫరెన్స్ చదువుతాను చూడండి. ఎవరు పౌలు తన కాలంలో తీతుకు ఉత్తరం రాసినప్పుడు, తీతు పత్రిక చదువుతున్నాను 1:13-14 కలిపి చదువుతున్నాను. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టకుండా. మనుషులు కల్పించిన కల్పనా కథలు, అలాగే మనుషులు కట్టడలు కొన్ని ఉన్నాయి, ఇవి సత్యము నుండి తొలగిపోయేటట్లు చేస్తాయి. ఆ మనుషుల కట్టడలను లక్ష్య పెట్టకుండా విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తం వారిని కఠినంగా గద్దించాలి అని అన్నాడు పౌలు. ఎందుకు ఈ గద్దింపు? వారి ముఖం చిన్నబుచ్చుకునేటట్టుగా చేస్తుంది కదా, వారి హృదయం గాయపడేటట్టు చేస్తుంది కదా అనుకుంటే, ఈ గద్దింపు వారు విశ్వాస విషయంలో బాగుపడాలనే. విశ్వాస విషయంలో బాగుపడడం అంటే దైవభక్తి విషయంలో సరిచేయబడాలి, దేవునికి అనుకూలంగా మారాలి, దేవుడు చెప్పినట్లుగా ఆయన బాటలో నడవాలి. ఆ రీతిగా మారాలి అంటే ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మనం దేవుని యొక్క వాక్యము చేత ఎన్నోసార్లు గద్దించబడటం అవసరం. అందుకే ఈ మాటలన్నీ, కొన్నిసార్లు ఈ మాట ఆదరించినట్టుంటే, కొన్నిసార్లు బలపరిచినట్టుంటే, కొన్నిసార్లు స్వస్థపరిచినట్టుంటే, కొన్నిసార్లు నెమ్మదినిచ్చినట్టుంటే, కొన్నిసార్లు ఇది మనల్ని ఎంతో గట్టిగా హెచ్చరించినట్టు గద్దించినట్టు ఉంటుంది. అందులో కూడా దేవుని దయ ఉంది, మనం బాగుపడాలి అన్న ఉద్దేశం, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ దయలో మొట్టమొదటిది ఇది. రెండవది, పుట్టుకతోనే దయ ఉన్న వ్యక్తిలాగా మరి ఆయన ఉన్నాడా అని అంటే, ఆయనలో ఇంకా ఇలాగే దయ చూపిస్తూ ఇంకొక దయలో కోణం ఏమిటి అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు పట్టబడిన, పాపమందు పట్టబడిన ఒక స్త్రీ పట్ల ఆయన చూపిన ప్రేమ లేదా దయ అందులో మనకు కనబడుతుంది. ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీని తీసుకొచ్చి, బోధకుడు ఈమె పాపం చేస్తుండగా మేము పట్టుకున్నాం, ఏం చేయాలో చెప్పమని. అందులో వాళ్ళు యేసు ప్రభు దగ్గర న్యాయంగా అడగడానికి రాలేదు, ఆయన తీర్పు తీర్చే దాంట్లో పొరపాటు పట్టుకుని యేసు ప్రభువునే ఇంకా శోధించాలని, ఆయననే బాధ పెట్టాలని, చెరసాల పాలు చేయాలని ప్రయత్నించారు.
యేసు ప్రభు అక్కడ ఎంతో తెలివిగా మాట్లాడతాడు. ఎందుకు అని అంటే, పాపం చేసినప్పుడు ఇద్దరు కదా, అందులో వీళ్ళు పురుషుని వదిలిపెట్టి స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. పురుషుల పట్ల వాళ్ళు సద్భావంగా భావిస్తూ స్త్రీని కేవలం ఆమెను తప్పు చేసిన తప్పుడు స్త్రీగా ముద్ర వేయాలని వీళ్ళ మనసులలో ఉన్నటువంటి ఆ ఆలోచన ప్రభువుకి నచ్చలేదు, దేవుడికి నచ్చదు అది. అందుకే ఇప్పుడు మనం రోమపత్రిక 2:1 అదే చదివాం, తీర్పు తీర్చు మనుషుడు అని ఎవడవైనా సరే నిరత్తరుడవు. ఎందుకంటే దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు పొందుతున్నావు, ఎందుకంటే నీవు కూడా అట్టి పనులనే చేయుచున్నావు అని పౌలు చెప్పాడు. ఇప్పుడు పట్టబడిన స్త్రీ పట్ల మాట్లాడిన వాళ్ళందరూ కూడా అంతే, ఆమెలో తప్పు పెడుతున్నారు కానీ వారిలో తప్పులు ఎవరు చోట్ల, వాళ్ళు కూడా అలాంటి తప్పుడు పనులలో సాగేవాళ్ళే. ప్రభువు నేల మీద ఏదో రాస్తుంటే మొత్తానికి వాళ్ళు వాళ్ళతో చెప్పిన ప్రభువు మాట ఒకటి ఏంటంటే, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయాలి. ఎవరు కూడా రాయి వేయలేకపోయారు. ప్రభు అన్నాడు, నేను కూడా రాయి వేయను, నేను కూడా రాయి వేయను అన్నాడు అంటే దీన్ని తీసుకుని యేసు ప్రభువులో పాపం ఉంది కాబట్టి రాయి వేయలేదు అనుకుంటారు. కానీ నేను కూడా వేయను అన్నాడు. కూడా అని ఎందుకు అన్నాడు అంటే వేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా. ఆయన ఎందుకు వేయడు అంటే ఆయన స్వతహాగా స్వభావం, ఆయన స్వభావం దయాగుణం, దయాస్వభావం. ఆమె ఎంత పాపం చేసినా ఆమె పట్ల క్షమాపణ బుద్ధి కలిగి ఉన్నవాడు ఆయన. అందుకే ఆమెను క్షమిస్తూ రాయి వేసి చంపకుండా కొట్టకుండా ఆమెను మాంతో మాట్లాడుతూ ఇక నువ్వు వెళ్ళి పాపం చేయొద్దమ్మా అని మాట్లాడి పంపించేసిన దయాగుణం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దయతోనే ఇంతవరకు మనలను గద్దిస్తూ మాట్లాడుతున్నాడు మారమని, దయతోనే ఎన్నోసార్లు తప్పులు చేసిన దేవుడు ఇంకా శిక్షించకుండా క్షమించి దేవుడు వదిలేస్తున్నాడు. కాబట్టి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం. అనుగ్రహము చూపుతున్నాడు, ఇంకా ఆయన అనుగ్రహం అంటే ఆయన దయ, దయ ఇంకా మనలను చంపకుండా అవకాశం ఇస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఈరోజైనా మారాలి, ఈరోజైనా మారాలి అని దేవుని వాక్యం మనకిచ్చే గొప్ప అవకాశం, అంటే దేవుడిచ్చే మనకు అవకాశం. దాన్ని ఉపయోగించుకుంటూ దేవుని సన్నిధిలో చక్కగా మనం జీవిద్దాం. రెండవది ఏమిటి అంటే సహనం అనే మాట మనం చూస్తాం. అనుగ్రహ ఐశ్వర్యం, తర్వాత సహనం దేవుడు మన మీద చూపుతున్నాడు. సహనం అనే దానికి ఇది పోరాడే ఇద్దరి విరోధుల ఎడల వాడే పదం. ఇది వారు పోరాడుతుండగా హఠాత్తుగా పోరాటం నిలిపి వారిద్దరు సమాధానపడుటకై ఇచ్చే సమయం. ఇద్దరు పోరాడుకుంటున్నారు యుద్ధంలో కత్తులు పెట్టి, అలాగే కొట్టుకుంటూ ఉంటే ఎవరో ఒకరు చనిపోవటమో ఇద్దరు చనిపోవడమో జరుగుతుంది. శత్రుత్వం అలా కొనసాగుతూనే ఉంటుంది. శత్రుత్వం అనేది కొనసాగకుండా ఇప్పుడు సమాధానం ఏర్పడాలి అనుకున్నప్పుడు యుద్ధం ఆపేశారనుకోండి, ఆపినప్పుడు వారిద్దరు సమాధాన పడడానికి ఇప్పుడు సమయం అన్నమాట. అలా దేవుడు ఏం చేస్తున్నాడు, మనతో ఎంతసేపు పోరాడకుండా, పోరాటం చెయ్యకుండా. ఆదికాండం 6:1 దేవుడు మానవులను గురించి ఇదే మాట మాట్లాడతాడు, చదువుతున్నాను చూడండి. ఆదికాండం 6:3 అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున. అక్రమ విషయములో నరమాత్రులు, వాళ్ళు శరీరులు, అక్రమాలు చేసుకుంటూ వారి హృదయం బాల్యము నుండి కూడా చెడ్డది అని, వారి హృదయం చెడుతనంతో నిండిపోయింది, బలాత్కారంతో వారి జీవితాలు నిండిపోయాయని ఆ కింద వచనాల్లో మనం చదువుతాం. అలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు, మనతో పోరాడటం చేయట్లేదు. పోరాటం ఆపేశాడు అంటే ఇప్పుడు ఆయనతో మనం సమాధాన పడే సమయం. మనం సమాధాన పడుతూ ఉండగా ఆయన మనతో సమాధాన పడడానికి రెడీగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ప్రభువు మనతో సమాధాన పడడానికి సిద్ధంగా ఉండి మనతో పోరాటం సల్పకుండా ఆయన వదిలిపెట్టి ఆయన మనకు మంచి అవకాశం ఇస్తుంటే, ప్రభు ఎలాగో పోరాటం చేయట్లేదు కాబట్టి మనం ఏం తప్పు చేయలేదు, లేకపోతే దేవుడు ఊరుకునేవాడు కాదు అన్నట్లుగా, దేవుడు చూపుతున్న ఆ దయను, ఆ సహనాన్ని, ఆ ప్రేమను లోకువుగా ఎంచుకోకూడదు. జాగ్రత్తగా మనం ఆలోచించి ఉన్న సమయాన్ని వెంటనే మనం సమాధాన పడడానికి ఉపయోగించుకోవాలి. ఆయన గాడిద మీద యెరూషలేముకు జయప్రవేశం చేసినప్పుడు ఒక రాజుగా, జకరే గ్రంథం 9:9 వాళ్ళు, ఆయన ఎలాంటి రాజు అని ప్రవచనం ఉందంటే నీతి గలవాడు, రక్షణ గలవాడు, దీనుడు. ఆయన రక్షణ తీర్చే రాజు, సమాధాన రాజు అని కింద మనం చదువుతాం. సమాధానం గలవాడు,
సమాధానము రక్షణ తీసుకురావడానికి యెరూషలేము వచ్చాడు. వచ్చిన తర్వాత లూకాసువార్త 19:42 నుంచి చూస్తే ఒక రాజుగా అందులోకి ఎంటర్ అయిన తర్వాత యెరూషలేము పట్టణ ప్రజలందరూ ఆయనను ఏమాత్రం పట్టించుకోకపోతే ప్రభువు వారిని గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, చదువుతున్నాను చూడండి, లూకాసువార్త 19:42, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడ్డాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టుగట్టు కట్టి ముట్టడి వేసి నీ ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేల కలిపి ఇలా నాశనం చేస్తారని చెప్పాడు. అక్కడ అక్కడ విషయం ఏంటి, ప్రభువు వస్తే ప్రభువు దర్శించాడు సమాధానం ఇవ్వటానికే, కానీ సమాధాన సంబంధమైన సంగతులు నీవు ఎరుగకుంటేవి అని ప్రభువు చెప్తున్నాడు వాళ్ళతో. అలాంటి ప్రజలను గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా దర్శించినప్పుడల్లా దేవునితో నువ్వు సమాధాన పడాలనే సంకేతాలు మెండుగా ఆయన పంపిస్తున్నాడని గుర్తుంచుకో. దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటూ ఆయనతో సమాధాన పడడానికి అవకాశం మనం ఎప్పుడూ కూడా సిద్ధపడాలి. సమాధాన పడుటకే మరి ఎక్కువగా మనం అంటే సమాధాన పడటానికే ఎక్కువ అవకాశం దేవుడు ఇస్తున్నాడు. కానీ ఇంకా ఊరుకుంటున్నాడు, సహిస్తున్నాడు, పోరాటం చేయట్లేదంటే నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఎంతకాలం అయితే అంతకాలం ఎంజాయ్ చేసుకో పాపం అని కాదు. పాపానికి దేవుడు మనకిచ్చిన లైసెన్స్ కాదు ఇది. పాపం నుంచి విడుదల పొందడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం సహనం. దేవుడు ఎంతో సహనం చూపుతున్నాడు. ఇప్పటికైనా దేవునితో నువ్వు సమాధాన పడాలని. ఇక మూడవ విషయం దీర్ఘశాంతం అనే మాట చూడండి. దీర్ఘశాంతానికి గ్రీకులో ఉన్న పదం క్రిసోస్తం అని. దాని అర్థం ఏంటంటే పగ తీర్చుకోవడానికి సర్వశక్తి ఉన్న, పగ తీర్చుకోవడానికి సమయం ఉన్నప్పటికీ కూడా అట్లు పగ తీర్చుకోకుండా ఓర్చుకోవడం. ఆయన ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడో చూడండి. మనలను నాశనం చేయగలడు, మన పట్ల పగ తీర్చుకోగలడు. పగ తీర్చుకోవడం నా పని దేవుడని చెప్పాడు కదా. అది ఎందుకు చెప్పాడంటే మనము మన శత్రువుల జోలికి పోకుండా శత్రుత్వమును వదిలిపెట్టి సమాధానంగా బ్రతకాలని. పగ తీర్చుకోవడం నా పని నీ పని కాదు, నువ్వు సమాధానంగా బ్రతకని ప్రభు చెప్పాడు. దేవునితో సమాధాన పడుతూ మనం దేవుని సందులో ఎదగాలని వాక్యం సెలవిస్తుంటే ఇంకా దేవుని దీర్ఘశాంతాన్ని మనము లోకుగా ఎంచకూడదు. దేవుడు మనలను నాశనం చేయగలిగిన వాడై ఉండి కూడా ఆయన మన విషయంలో మన అతిక్రమాలను బట్టి ఆయన మనల్ని శిక్షించలేదు. మనలను ఏమాత్రం కూడా దోషులుగా ఎంచి నాశనం చేయలేదు. అందుకే ఇంకా మనం నశింపకున్నాం. దేవుడు మనం రక్షణ పొందాలని, సమాధానం పొందాలని ఎంతో ఆశపడుతున్నాడు. అందుకే ఆయన విస్తారమైన దయను చూపించాడు, సహనమును చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. వీటిని మనము లోకుగా ఎంచకుండా వీటి అర్థాన్ని మనం గ్రహించి ఈనాడైనా ప్రభువా నీకు వందనాలు, నిజమే కలువరి సిలువ నువ్వు కార్చిన పరిశుద్ధ రక్తంలో నా పాపాలు నన్ను కడిగివేసేయమని చెప్పి దేవుని సందులో మన పాపాలు ఒప్పుకుంటూ ఆయన మన విమోచకుడు రక్షకుడనే నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే దేవుని అనుగ్రహము లేక అనుగ్రహైశ్వర్యము సహనము దీర్ఘశాంతం ఎప్పటికీ చూపుతున్నాయి. కేవలం నువ్వు మార్పు చెందాలని నిన్ను ప్రేరేపిస్తూ ఈ వాక్య ప్రేరణకు నువ్వు లోబడి ఆయన వైపుకు తిరిగితే దేవుడు నిన్ను ఎంతో ధన్యమైన జీవిగా చేస్తాడు, పాపాలు కడిగి వేస్తాడు, రక్షణ ఇస్తాడు. ఈ లోకంలో ఉండగా గొప్ప ధన్యకరమైన జీవితాన్ని అనుభవించే భాగ్యం దేవుడు ఇస్తాడు. మనం చనిపోయినా పరలోకంలో దేవునితో పాటు ఎప్పటికీ జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి అలా చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, విత్తబడిన మాటలు రోమపత్రిక 2:1-11 లోపలో మేము నిన్ను ధ్యానించాం. నీవు పాపి పట్ల ఎంతో గొప్ప కృపను చూపే దేవుడు. ఆ కృప ఎన్ని విధాలుగా ఏ రీతిగా ఉంటుందో ధ్యానం చేశాం. అర్థం చేసుకుంటూ మార్పు చెందే హృదయాలు మాకు ఇమ్మని యేసునామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.